నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నది ఏమంటే, అల్లంపూర్ తాలూకాలో వంద పడకల ఆసుపత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కొంతమంది వ్యక్తులు అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ విధంగా నడుస్తుంది. ఏమిటంటే, ప్రజల కొరకు గవర్నమెంటు అందరికీ ఉపయోగపడే విధంగా అల్లంపూర్ చౌరస్తాలో కట్టాలని చెప్పి 7 మండలాలలో ఆ 7 మండలాల ప్రజలు, ఒక అల్లంపూర్ ప్రజలు తప్ప ఆ 7 మండలాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇది రాజకీయంగా ఉద్దేశంతో కాదు చేసింది. రాజకీయ ఉద్దేశాలు పక్క పెట్టండి, దయచేసి ప్రజలకు హాని జరగకుండా ప్రజలకు మేలు జరిగేటట్లుగా వ్యవహరించండి. ఇదేదో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చెప్పి చేయకండి. కొంతమంది వ్యక్తులు రాజకీయ లబ్ధి కొరకు కొంతమంది రెచ్చగొడుతున్నారు. మిమ్మల్ని మా అల్లంపూర్ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతీయాలని మాకేమాత్రం లేదు. మీరు కూడా, మీకు కూడా 150 పడక ఆసుపత్రి ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేద్దాము. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. అంతే తప్ప ఈడ కట్టాలి ఆడగట్టాలని పట్టుపట్టొద్దండి. మీరు కూడా సహకరించండి. మీకు కూడా ఎంతో దూరం లేదు, అల్లంపూరు ఉండవేళ్ళి ఇవన్నీ దగ్గరనే ఉండే బుక్కాపురం అని ఎంతసేపు ఉండదు. లోకల్ ప్రజలు తప్ప ఎవరికి ఇబ్బంది లేదు. దయచేసి మీరు కూడా మాకు సహకరించి, మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. హైవే మీద ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. తొందరగా చేరి ప్రజల ప్రాణాలు కాపాడడానికి వీలు ఉంటుంది. అల్లంపూర్లోకి పోవాలంటే మళ్ళీ 15-20 కిలోమీటర్లు వెళ్ళాలి. కాబట్టి అల్లంపూరు చౌరస్తానే ఖచ్చితంగా కట్టాలని మేము మానపాడు మండల సర్పంచుల తరఫున కోరుకుంటున్నాను. అవసరమైతే మేమంతా సర్పంచుల, మానపాడు మండలంలో సర్పంచులు 16 మంది నిరాహారదీక్ష చేయడానికి కూడా వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నాను. కావున దీన్ని, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క మండలము, ప్రతి కులం, జోగులాంబ జిల్లా అంటే 12 మండలాలు కాకుండా కొల్లాపూర్ అనుకో, పెబ్బేరు అనుకో, దరిదాపు ఆన్ ది వే NS 44 నేను ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కర్నూలుకి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని సీఎం గారు మనకి హామీ ఇచ్చి 100 పడకల హాస్పిటల్ అల్లంపూర్ చౌరస్తాలో కడతామని హామీ ఇచ్చినారు. అదే హామీని సీఎం గారు నిలబెట్టుకుంటారు. దానికి సీఎం గారు అనుకో, గవర్నమెంట్ అనుకో, ప్రతి సర్పంచులు అనుకో, ప్రతి గ్రామ రైతు సంఘం ప్రెసిడెంట్ అనుకో, ఎంపీటీసీలు అనుకో, ప్రతి ఒక్కరూ సహకరించి ఈ 100 పడకల హాస్పిటల్ని అల్లంపూర్ చౌరస్తాను నిర్మించడానికి అందరూ సహకరించి వస్తున్నారు. మనకు ఒక హైవే మీద ఉంటే బాగుంటుంది. మనకి నేను కోరుతున్నాము, వాళ్ళ అల్లంపూర్లో అంత పట్టడం మాడదు. మనకు అందరికీ సౌకర్యం చూడాలి. ఇక్కడ అవిజకాన్ని ఉంటే కర్ణాటక గారి పిల్లలు దాసివాడ నుండి వస్తున్నారు. వీళ్ళకి కూడా సౌకర్యం ఏంటి? మనకు కూడా, మీరు కూడా దీన్ని ఆలోచించి, మీరు ఈ వస్తు ఒక్క మండలానికి కాదు, అన్ని మండలాలు చూడాలి. అన్ని మండలాల నుంచి మాట్లాడి అది చేస్తున్నాం. మేము రెక్క కాదు, మా రెక్క కాదు, అది ప్రజలకి బాగుండేటట్టు ఏంటి? అల్లంపూర్ తాలూకాకి 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది. అది కేవలం రాజకీయ లబ్ధి వాళ్ళు మాత్రమే అల్లంపూర్లో ఉండాలని చెప్తున్నారు. అల్లంపూర్లో పెట్టడం వల్ల కేవలం అల్లంపూర్ వాళ్ళకు మాత్రమే ఉపయోగము. అల్లంపూర్ చౌరస్తాలో పెట్టడం వల్ల 5 మండలాలకు ఉపయోగపడుతుంది. అల్లంపూర్ పోవడానికి ట్రాన్స్పోర్టింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకు. చౌరస్తా అయితే అన్ని రకాలటువంటి సదుపాయం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మేలు చేయడానికి పెట్టే ఆసుపత్రి పైన రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాలు పక్కకు పెట్టి జనానికి ఉపయోగపడతాడు అల్లంపూర్ చౌరస్తాలో పెట్టాలని అందరి తరఫున కోరుకుంటున్నాను.